నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను జర్నలిస్ట్ నవత. మొత్తానికి ఇండి కూటమి బీతలు పారుతోందా? ఇండి కూటమి ఏర్పడడంలో కీలక పాత్ర పోషించిన నితీష్ కుమార్ మొత్తానికి కాంగ్రెస్తో తన పొత్తును వీడి ముఖ్యమంత్రిగా ఇప్పటికే రాజీనామా చేయడానికి వెళ్ళినట్టుగా తెలుస్తోంది. అలాగే వెళ్లే సమయంలో మోదీతో ఫోన్లో కూడా మాట్లాడినట్టు సమాచారం. మోదీతో మాట్లాడి తను కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నట్టుగా, బీహార్లో దానికి సంబంధించి మద్దతు ఇవ్వాలని కోరినట్టుగా కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే నితీష్ కుమార్కి చాలా సన్నిహితుడైన సంజయ్జు బీజేపీ పార్టీ కార్యాలయానికి కూడా చేరుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఇప్పటికే జేపీ నడ్డా అలాగే అమిత్ షా బీహార్ బయలుదేరారు. అసలు అయితే తెలంగాణలో ఈరోజు అమిత్ షా పర్యటన ఉంది, కానీ బీహార్లో ఏర్పడ్డ రాజకీయ పరిణామాల దృష్ట్యా ఆ పర్యటనను వాయిదా వేస్తూ అమిత్ షా కూడా హుటాహుటిన బీహార్ బయలుదేరెళ్లారు. ఉదయం గవర్నర్ని కలిసి రాజీనామా సమర్పించిన నితీష్ సాయంత్రానికి మళ్ళీ బీజేపీతో కలిసి కొత్త ప్రభుత్వాన్ని ఫామ్ చేయడమే కాదు, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అలాగే బీజేపీకి సంబంధించిన ఇద్దరు నేతలు ఉప ముఖ్యమంత్రులుగా ప్రమాణ స్వీకారంతో పాటు ఒక స్పీకర్ పదవి కూడా బీజేపీకి దక్కనున్నట్టుగా కూడా తెలుస్తోంది. అయితే ఇండి కూటమికి సంబంధించి రాహుల్ ఏదైతే జోడో న్యాయ యాత్ర ప్రారంభించాడో, ఆ న్యాయ యాత్ర అనేది రాహుల్కి కలిసి రాలేదు. యాత్ర ప్రారంభించినప్పటి నుంచి కూడా ఇండి కూటమి నుంచి ఒక్కొక్క పార్టీ బయటకు వెళ్తుండడం మనం గమనించాము. ఇప్పటికే మమతా బెనర్జీ చాలా క్లియర్గా చెప్పింది, ఇండి కూటమితో కలిసి ఉండడం సాధ్యం కాదు, పశ్చిమ బెంగాల్ నుంచి మేమొక్కరమే పోటీ చేస్తున్నామని. వెంటనే పంజాబ్ నుంచి కూడా ఆమ్ ఆద్మీ పార్టీ, మేము ఇండి కూటమితో పొత్తులో లేము, పంజాబ్లో మేమే పోటీ చేస్తున్నాం అంటూ చెప్పింది. అయితే మమతా బెనర్జీ అలాగే ఆమ్ ఆద్మీ పార్టీలు అనేవి పక్కన పెడితే, అసలు ఇండి కూటమిలో కీలక బాధ్యతలు, ఇండి కూటమి ఏర్పడడానికి కారణం అనేది నితీష్ కుమార్, అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో నితీష్ కుమారే ఇండి కూటమి నుంచి బయటికి రావడము, బీజేపీతో కలిసి ఎన్డీఏలో చేరే ప్రయత్నం చేయడము, ఇప్పటికే దానికి సంబంధించిన అన్ని రకాల సన్నాహకాలు పూర్తి చేసుకోవడంతో ఇక ఇండి కూటమి సంబంధించి బీటలు బారింది. ఈసారి న్యాయ్ జోడో యాత్ర అనేది రాహుల్కి కలిసి రాలేదు. ఒక్క రాష్ట్రంలోకి ప్రవేశించడానికి ముందే ఆ రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు మొత్తం మారిపోతున్నాయి. ఇప్పటి వరకు కాంగ్రెస్ కాస్త కూస్త ఆశలు పెట్టుకున్న బీహార్లో నితీష్ కాంగ్రెస్తో ఉన్న పొత్తును తీసేసుకొని ఇటు బీజేపీతో పొత్తు పెట్టుకోవడంతో ఇండి కూటమికి సంబంధించి పని అయిపోయినట్టుగా రాజకీయ విశ్లేషకులు మాట్లాడుకుంటున్నారు. అయితే నితీష్కి సంబంధించి కూడా కొంత రాజకీయ చర్చ నడుస్తోంది. నితీష్ స్థిమితంగా ఒకే పొత్తులో ఉండే మనిషి కాదు అని, తను పొత్తులు మారుస్తూ ఉంటాడు, అంటే సమయానికి తగ్గట్టు ఎక్కడైతే గెలుపు గుర్రాల అవకాశం ఎక్కడో ఎక్కువ ఉంటుందో, ఎక్కడైతే తన పదవికి సేఫ్ ఉంటుందో, అలాంటి వాటిని చూసుకొని పార్టీలు మారుస్తూ ఉంటాడని. అదే నేపథ్యంలో గతంలో ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వచ్చి ఇండీ కూటమిలో కీలక బాధ్యతలు పోషిస్తూ కాంగ్రెస్తో కలిసి జట్టు చేయాలనుకున్నాడని, కానీ దేశవ్యాప్తంగా రాజకీయ పరిణామాల నేపథ్యంలో చూసిన తర్వాత ఇండి కూటమికి లైఫ్ ఉండదు, ఇండి కూటమితో గవర్నమెంట్ ఫామ్ అవ్వడం అసాధ్యం అని తెలుసుకున్న నేపథ్యంలోనే రాజకీయ చతురతను వాడి ఎన్డీఏ కూటమిలో చేరడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టు, ఈ నేపథ్యంలోనే రాజీనామా లేక గవర్నర్కి ఇవ్వడానికి వెళ్ళడానికి ముందే మోదీకి ఫోన్ చేసి నితీష్ మాట్లాడినట్టు, మేము కాంగ్రెస్ తోటి పొత్తు విరమించుకుంటున్నాము, ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నాను, కాబట్టి సాయంత్రం నేను ఏర్పరచబోయే కొత్త ప్రభుత్వానికి మీ మద్దతు కావాలి అని అడిగినట్టుగా, దీనికి సంబంధించి మోదీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగానే తెలుస్తోంది. ఆ నేపథ్యంలోనే ఇప్పటికే అమిత్ షా జేపీ నడ్డా బీహార్ చేరుకుంటే, అలాగే నితీష్ కి చాలా సన్నిహితుడు స్నేహితుడు సంజయ్జు ఇప్పటికే బీజేపీ ఆఫీస్, బీహార్ బీజేపీ స్టేట్ ఆఫీస్ కి చేరుకున్నట్టుగా కూడా తెలుస్తోంది. సాయంత్రం 4 గంటలకు మళ్ళీ యథావిధిగా ముఖ్యమంత్రిగా నితీష్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇదే నేపథ్యంలో బీజేపీకి సంబంధించిన ఇద్దరు నాయకులు ఉప ముఖ్యమంత్రిగా, అలాగే ఒక స్పీకర్ని కూడా ప్రకటించనున్నారు. అయితే దీనికి సంబంధించి అక్కడ కాంగ్రెస్ విపక్షాలన్నీ కూడా కలిసి ఫిబ్రవరి 5న అసెంబ్లీలో అవిశ్వాసం పెట్టే ప్రయత్నం కూడా చేస్తున్నారని తెలుస్తోంది. అయితే అవిశ్వాసం పెట్టినప్పటికీ ఇప్పటికే నితీష్ తో పాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది ఎమ్మెల్యేలు కూడా ఎన్డీఏ కూటమిలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పరచడంలో భాగస్వామ్యులుగా అవుతున్న నేపథ్యంలో 5వ తారీఖు అవిశ్వాస తీర్మానం పెట్టినా కూడా అవిశ్వాస తీర్మానంలో నితీష్ నెగ్గడానికి అన్ని రకాల అవకాశాలు ఉన్నాయి. కాకపోతే విపక్షాలు అంత ఈజీగా వదలడం ఇష్టం లేక నితీష్ కుమార్ కాంగ్రెస్ తో పొత్తు వదిలేసుకొని బీజేపీలో జాయిన్ అయిపోయాడు, బీజేపీ నుంచి గవర్నమెంట్ ఫామ్ చేసినా కాంగ్రెస్ అక్కడ ఏం చేయలేకపోయింది అనే అపవాదు దేశవ్యాప్తంగా చర్చకు రాకుండా ఉండేందుకే 5వ తారీఖు అవిశ్వాస తీర్మానం పెడుతున్నారే తప్ప అవిశ్వాస తీర్మానం వీగిపోవడం గ్యారంటీ, అవిశ్వాస తీర్మానంతో అక్కడ కాంగ్రెస్ పార్టీ చేసేది ఏమీ లేదు అని తెలుస్తున్నా కూడా 5వ తారీఖు అక్కడ ఉన్న విపక్షాలు
ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి అవిశ్వాస తీర్మానం పెట్టాలి అని కూడా ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇదే నేపథ్యంలో ఒకసారి మనం చూసుకుంటే ఇప్పటికే అమిత్ షాతో పాటు జేపీ నడ్డా అయితే బీహార్ చేరుకున్నారు. ఇక అక్కడ సాయంత్రం 4 గంటలకు ప్రమాణ స్వీకారం చేయడానికి నితీష్ కుమార్ అన్ని ఏర్పాట్లను పూర్తి చేస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఏర్పాట్లకు సంబంధించి కూడా ఇప్పటికే మోదీతోటి అమిత్ షాతోటి నితీష్ కుమార్ మాట్లాడినట్టుగా ఖచ్చితంగా అక్కడ నితీష్ కుమార్ ప్రభుత్వం ఏర్పరిచి మళ్ళీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి కావాల్సిన మద్దతును బీజేపీ ఇస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. సో కొన్ని నెలలలో దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలు జరగబోతున్న వేళ నిజంగా కూడా ఇండి కూటమికి ఇది భారీ దెబ్బనే చెప్పొచ్చు. రాహుల్ కొంత ఏదైతే ఇప్పుడు న్యాయ జోడో యాత్రని ప్రారంభించారో ఆ న్యాయ జోడో యాత్రలో మిగిలిన పార్టీలతో కలుపుకొని పోకపోవడము, అలాగే తను ప్రవర్తిస్తున్న తీరే ఒక్కొక్కటిగా ఇండి కూటమి నుంచి ఒక్కొక్కరుగా బయటికి రావడానికి కారణమవుతుంది. ఎందుకంటే ఇండి కూటమిలో నితీష్ కుమారు, మమతా బెనర్జీ, ఖర్గే ఇలాంటి వాళ్ళంతా కూడా ప్రధానమంత్రి పదవిని ఆశించి పార్టీలో కీలకంగా తామే మారతామని ఆశించే ఇండి కూటమిలో చేరారు. కానీ అలాంటివి అసాధ్యం. ఇప్పుడు రాహుల్ భారత్ న్యాయ జోడో యాత్ర అని ఒకటి చెప్పేసి వీళ్ళ చరిష్మా వీళ్ళ పేర్లు అన్ని పక్కన పడేసి ఆయన ఏదో సాధిస్తున్నట్టుగా ఇచ్చే ఒక కవరింగ్ ను చూసి, అండ్ మరో పక్క నుంచి అయోధ్య రామ మందిర నిర్మాణానికి సంబంధించి కాంగ్రెస్ వ్యతిరేకించడంతో దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ మీద ప్రజలకు కొంత వ్యతిరేకత వచ్చింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ తో కలిసి పొత్తులో ముందుకు వెళ్తే ఆయా రాష్ట్రాలలో కూడా తమ ఉనికికి కష్టమవుతుంది అనే ఆలోచనతో కూడా ఈ పార్టీ నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఇంటి కూటమి నుంచి బయటకు వస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. చూడాలి మరి నితీష్ కుమార్ కి సంబంధించి సాయంత్రం 8 గంటలకు ప్రమాణ స్వీకారం ఉండబోతోంది. బీజేపీ నుంచి ఏ ఏ నేతలను ఉప ముఖ్యమంత్రులుగా ప్రకటిస్తారు అనేది కొంత దేశవ్యాప్తంగా కూడా బీహార్ పాలిటిక్స్ అనేవి చర్చానీయాంశంగా మారాయి. నితీష్ కుమార్ నుంచి ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయలేదు. గతంలో కూడా నితీష్ ఇలా కూటములు మారుతూనే ఉన్నాడు, కానీ ఈసారి కూటమి మారడం వెనుక బలమైన కారణం ఉందని, రాబోయే లోక్సభ ఎన్నికల్లో ఖచ్చితంగా రాష్ట్రంలో కాస్తో కూస్తో బ్రతకాలి అనంటే ఎన్డీఏ కూటమితో జతకట్టడమే నయమని, ఇండియా కూటమితో ఇండి కూటమితో ముందుకు వెళ్తే ఖచ్చితంగా ఓటమి తజ్జమనే ఆలోచనతోనే నితీష్ కుమార్ ఈ ఆలోచన చేసి రాజీనామా సమర్పించనున్నట్టుగా తెలుస్తోంది. ఇంకా బీహార్ పాలిటిక్స్ సంబంధించి మోర్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూనే ఉండండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయం ఏదైనా కామెంట్ చేయండి.